ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో వర్క్ అడ్జస్ట్మెంట్ మరి అనే పద్ధతిలో మరి టీచర్లను సర్దుబాటు చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే ఇది దీనికి ఒక పద్ధతి అంటూ లేదని చెప్పేసి వివిధ జిల్లాల్లో వివిధ రకాలుగా అధికారులు దీన్ని చేస్తున్నారని, దీనికి ఒక క్రమమైన పద్ధతి లేకుండా పోయిందని చెప్పేసి మరి ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. అక్టోబర్ 2022లో వివిధ సబ్జెక్టులకు పదోన్నతులు పొందినటువంటి ఎస్జీటీలకు వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో జరిగే ప్రక్రియ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య చేసిన సూచనల మేరకు సంక్రాంతి పండుగ అనంతరం ఉపాధ్యాయుల సంఘాలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మరి ఏజీఎస్ గణపతిరావు, కె ప్రకాశ్రావు కోరారు. జనవరి 14 నుంచి 17వ తేదీలోపు ఈ ప్రక్రియను ఒక్కో జిల్లాలో ఒక్కో రకంగా అధికారులు చేస్తున్నారని, జిల్లా కేంద్రంలో సీనియారిటీ పద్ధతిలో కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా చేపట్టాల్సి ఉండగా ఆయా మండలాలు, డివిజన్లలో ఏ ప్రాతిపదిక లేకుండా నిర్వహిస్తున్నారని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. కావున పై అంశాలను పరిగణలోకి తీసుకొని జిల్లా కేంద్రంలో సీనియారిటీ జాబితా అనుసరించి ఒక ప్రామాణికమైనటువంటి కామన్ కౌన్సిలింగ్ ప్రక్రియ చేపట్టాలని, ప్యాప్టోతో చర్చించి శాశ్వతమైన విధానాన్ని రూపొందించి పరిష్కరించాలని చెప్పేసి వారు కోరడం జరిగింది. ఎస్జీటీలో సీనియర్స్కి మరి ప్రమోషన్ లిస్టులో వారు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ఈ యొక్క వర్క్ అడ్జస్ట్మెంట్లో భాగంగా వాళ్ళకి పదోన్నతి ఇచ్చి స్కూల్ అసిస్టెంట్ క్యాడర్లోకి పదోన్నతి ఇచ్చామని చెప్పి వారందరినీ కూడా సర్దుబాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియను ఒక్కో జిల్లాలో ఒక్కో రీతిగా ఇష్టానుసారంగా చేస్తున్నారని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాలు అడుగుతున్నాయి. దీన్ని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి తగు ఒక కామన్ విధానాన్ని, పద్ధతిని తీసుకొని దాని ప్రకారము మరి సీనియారిటీ జాబితాలను అనుసరించి క్రమంగా పద్ధతిలో దీన్ని చేయాలని చెప్పేసి వాళ్ళంతా కోరుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్.